తెలంగాణ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది. 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రెవెన్యూ శాఖలో 2077, పంచాయతీరాజ్ శాఖలో 1245, మున్సిపల్ శాఖలో 701, ఆర్థిక శాఖలో 255 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రైట్, మొత్తంగా తెలంగాణలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 9168 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, తెలంగాణలో భారీ నోటిఫికేషన్ విడుదలైందని చెప్పాలి. గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్ కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంట్లో దాదాపుగా 9168 పోస్టులతో కూడా గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి అప్లికేషన్స్ మాత్రం ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పి కూడా వెబ్సైట్ లో పొందుపరిచింది. ఏప్రిల్ లేదా మే లో పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొంది అని చెప్పాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ముందస్తుగా కూడా నోటిఫికేషన్ ఎప్పుడైతే ఆర్థిక శాఖ దీనికి అనుమతి ఇచ్చిందో అదే విధంగా కూడా 2 శాఖల్లో మెజార్టీగా పోస్ట్ ఉన్నట్లు సమాచారం. ఇలా రెవెన్యూ శాఖలో దాదాపుగా 2077 పోస్ట్ ఉండగా మరోవైపు మున్సిపల్ శాఖలో కూడా 701 పోస్ట్ ఉన్నాయి. మరోవైపు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా 1245 పోస్ట్ ఉన్నట్టయితే సమాచారం. ఈ నోటిఫికేషన్ కోసం ఇప్పటికే అది చెప్పుకున్నట్టు ఆర్థిక శాఖ అనుమతి తర్వాత కూడా భారీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు కూడా ఇది ఒక ఊరటనిస్తుందని చెప్పాలి. ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్స్ జరగడంతో కూడా తక్కువ సమయం ఉన్నందున కూడా విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కు ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు చెప్పడం, మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఏ శాఖల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలి, దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని కేసీఆర్ కానివ్వండి, అటు వివిధ శాఖలను ఆదేశించడంతో కూడా ఈ పోస్టులు కూడా వెనుకబడ్డాయని చెప్పాలి. ఇప్పటికే విడుదలైనటువంటి అటు ఆరోగ్య శాఖలో కానివ్వండి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, విడుదలైన పోస్టులు కూడా ఇప్పటికే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పూర్తయింది. దానికోసం ఈవెంట్ కూడా ప్రిపేర్ అవుతున్న తరుణంలో మరోవైపు ఎలక్షన్ వస్తున్న సమయంలో కూడా గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది కూడా నిరుద్యోగులకు కాస్త ఊరట కల్పించే అంశం అని చెప్పాలి బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.